ఇదిగోండి వేడి చల్లారిపోయినాయి, చూపించినాను ఒకసారి. ఇదిగోండి పెరుగు, హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు అయితే మీకు ఒక హెల్దీ డిష్ అయితే చేయబోతున్నాను. డిష్ అని ఏం కాదు, అది జస్ట్ పెరుగన్నమే, కానీ హెల్దీ అనేటప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది. కొబ్బరి పాలు పెరుగు చాలా ఈజీగా కొబ్బరికాయలు దొరికే వాళ్ళకి చాలా బాగుంటుందండి, హెల్త్ కూడా మంచిది. బయట కూడా కొని తెచ్చుకోవచ్చు, లేత కొబ్బరికాయలు అయితే ఇంకా టేస్టీగా మంచిది. హెల్త్కి అసలు బండం కొంచెం లోపల మనకి కండ కట్టేసి ఉంటుంది కదా, వైట్ గానే ఫామ్ అవుతుంది కదా బండం నీళ్ళల్లో, అది కూడా చాలా హెల్త్కి మంచిది. కొంచెం ముదురు అంటే బాగా లేద్ది కాకుండా బాగా అంటే ముదిరింది ఉంటుంది కదా బండంలోనే, ఆ గుంజు కూడా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. స్టోర్ చేసుకుని చక్కగా తిన్నా కూడా మనకి హెల్త్కి చాలా మంచిది. అయితే ఇప్పుడు నేను పెరుగు చేశాను, పెరుగు తోడపెట్టాను, ఒకసారి చూపిస్తాను చూడండి. కొబ్బరి పాలు పెరుగు తోడుకుంది కదా, కుండలో పెట్టాను. ఇదిగోండి ఇది ఒక చిన్న కుండలో పెరుగు, ఇదిగోండి ఇక్కడ స్టీల్ దాంట్లో. అయితే ఇప్పుడు ముందు ఏం చేయాలన్నది ప్రాసెస్ మీకు చూపిస్తాను, నడిచేయండి. ఇదిగోండి కొంచెం లేతగాయలు తీసుకున్నాను, లేతగాయలు తీసుకుంటే కొంచెం కప్పు నూనె ఫ్లేవర్ కాకుండా మంచి పాలు మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట పెరుగు కూడాని, అంటే లైట్గా మనకి పాలు కాసుకోవడానికి అది బాగుంటుంది. అయితే ఇప్పుడు లేతకాయలు తీసుకున్నాను కదా, నేనైతే మూడు కాయలు తీసుకున్నాను. ఈ మూడు కాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి మళ్ళీ చూపిస్తాను. కాయ చూడండి ఎలా ఉందో, ఇలా మనకి బొండంలో ఉంటే ఇంకా బెస్ట్ అన్నమాట, మంచి టేస్ట్గా అది డైరెక్ట్గానే తీరేస్తాం అనుకోండి. అంటే ఇలా పాలు కాసుకుని పెరుగు తోడు పెట్టుకుని ఈ గేదె పెరుగులు ఇవన్నీ మానేసి చక్కగా కొబ్బరి పాలు పెరుగన్నం తిన్నా కూడా చాలా బాగుంటుంది. కొబ్బరి పాలు పెరుగన్నం ఎప్పుడైనా టేస్ట్ చేస్తారా మీరు? ఇప్పుడు నేను చూపిస్తాను మీకు, ట్రై చేయండి. ఇదిగోండి ముక్కలు అయితే కట్ చేసేసి పక్కన పెట్టాను. ఇదిగోండి కొంచెం లావుగానే కట్ చేసాను, అంటే రెండు మూడు సార్లు వేయచ్చాను, ఇంకా చిన్నగా కొంచెం కట్ చేసుకోవచ్చు. ఈ మిక్సీ కొంచెం బాగా నలిగిపోతుంది కాబట్టి కొంచెం లావుగా కట్ చేశాను. మీకు తెలుసు కదా ఆగారో వాళ్ళదే మిక్సర్ గ్రైండర్, 2 ఇయర్స్ వారంటీ కూడా ఉందండి. 3 జార్స్ ఉన్నాయి, చక్కగా లో పెట్టుకోవచ్చు, హై మీడియం ఫ్లేమ్ ఉంది. ఇది కూడా ఆన్ చేసుకున్నప్పుడు మనకి ఎంత కలదు అంత ఉల్లిపాయ బాగా పేస్ట్ అవ్వకుండా ఉండాలనుకున్నప్పుడు, కొంచెం చెక్క మొక్కగా చేసుకోవాలి అని అనుకునేటప్పుడు ఇది మనకు బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మూడు కాయలు కొబ్బరి ముక్కలు మిక్సీ గిన్నె నిండా వచ్చినాయి, కొంచెం వాటర్ కూడా పోసుకుంటున్నాను. ఇప్పుడు ఇదిగోండి చూసారు కదా, దెబ్బకి అంత పెద్ద పెద్ద ముక్కలైనా మిక్సీ ఈజీగా అయిపోయింది. ఇక్కడ మనకి ప్లాస్టిక్ కాకుండా స్టీల్ ఉన్నాయండి, ఇదిగోండి దీనివల్ల మనకు చక్కగా బాగా మిక్సీ బాగా నలుగుతుంది అన్నమాట. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే ఒక స్టీల్ గిన్నె తీసుకున్నాను, ఇలా జార్ తీసుకున్నాను, ఒక చున్నీ వైట్ చున్నీ కదా మామూలుగా ఒక క్లాత్ తీసుకొని ఇది వేసేసుకోవాలి. మనం వాటర్ పోసాం కదండి కొంచెం, ఇలా తీసుకున్న తర్వాత కొబ్బరి పాలు చాలా మంచిదండి, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. పెరుగు చాలా బాగుంది, నేను ఆల్రెడీ వాడుతున్నాను. ఇది మొదటి పాలు మంచి క్వాలిటీగా చిక్కగా వస్తాయన్నమాట, ఇంకొకసారి రుబ్బుకుంటే కొంచెం వాటర్ వేసుకుని సరిపోతుంది, ఇంకంత మించి ఎక్కువ అక్కర్లేదు. కొంచెం చిక్కగా గట్టి పెరుగు కావాలనుకుంటే ఎక్కువ వాటర్ వేసుకోకుండా చేసుకోండి. ఇదిగోండి లేత కొబ్బరి చెక్కల మొలని మనకి ఫస్ట్ క్వాలిటీ మిల్క్ అయితే వచ్చేసింది. మనం కూరల్లో కూడా వాడుకుంటాం కదా, పాలు కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇదిగోండి మిగతాది ఇంకొకసారి కొద్దిగా నీళ్ళు పోసి మిక్సీ పెట్టేద్దాం. అంతే, ఇంకంత మించి వేయట్లేదు. ఒకసారి మళ్ళీ పట్టేసి మళ్ళీ చూపిస్తాను మీకు, రెండోసారి కూడా మిక్సీ పట్టేసి చూపించాము ఒకసారి. అలా ఉంది కదండి, అంటే ఎక్కువ లేతకాయలు అయితే బాగా వస్తాయండి పాలు, ముదరనైనా బాగానే వస్తాయి వాటర్ వేసుకొని కొంచెం బాగా మిక్సీ పెట్టుకొని. కానీ ఏంటంటే ఇది టేస్ట్ బాగుంటుంది, ఈ పాలతో చాలా రెసిపీలు చేసుకోవచ్చు, పాయసం కానించి వెజ్ కానించి నాన్ వెజ్ దాకా ప్రతి కూరలో వాడతారు కేరళ వాళ్ళు అయితే.
కోకోనట్ మిల్క్తో మంచి నాన్ వెజ్ రెసిపీలు, వెజ్ పాయసాలు భలే యూస్ చేస్తారు వీటితోటి. ఇదిగోండి, ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ పాలు మొత్తం కలిపితే ఈ గిన్నెడు పాలు వచ్చినాయండి. 3 కాయలు కొబ్బరి పాలు అన్నమాట ఇవి. ఒకసారి మళ్ళీ క్లాత్తో వడకట్టాం, టీ వడకట్టే దాంతో కూడా ఒకసారి వడకట్టుకుంటే ఆ పలుకులు లాంటివి ఏమైనా లైట్గా దిగినా కూడా కొబ్బరిది ఇవి వడకట్టేసుకుంటున్నాం కాబట్టి ఇందులోకి చేరిపోతాయి. పాలు చూసారా, మనకు అచ్చం మిల్క్లో ఉన్నాయి కానీ కోకోనట్ మిల్క్ మాట ఇది. దీంతో మనం పెరుగు కూడా చేసుకుంటున్నాం ఇప్పుడు. ఇదిగోండి టీ వడకట్టడం, దాంతో వడకడితే చూసారా కొద్దిగా వచ్చింది. ఇప్పుడు మనం ఇవి స్టవ్ మీద పెట్టుకుని, ఇప్పుడు ఏం చేయాలంటే మనం హై ఫ్లేమ్ మీద ఎప్పుడు పెట్టకూడదు పాలు, అలాగే పొంగొచ్చేదాకా ఉంచక్కర్లేదు వీటిని. మనం ఏం చేయాలంటే సిమ్లో పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టాను చూడండి, బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని దీని గురించి తిప్పుతూనే ఉండాలి మనం ఈ పాలని. చూసారు కదా పాలు చూడండి ఒకసారి, పెళ్ళి ఉన్నాయి. ఇలా డైరెక్ట్గా తీసేసుకున్నా చాలు, మంచిదే హెల్త్కి. కానీ పెరుగు రూపంలో అయితే ఇంకా మంచి ఈస్ట్ ఫామ్ అవుతుంది కాబట్టి దాంట్లో కూడా అంటే మంచి పెరుగు, మంచి సూక్ష్మజీవులతో అది తయారవుతుంది కాబట్టి చాలా మంచిది, పెరుగు కూడా మంచిది. ఇది నేను ఇలాగే కదుపుతూనే ఉంటాను, ఒక్క 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ, అంతకు మించి ఇంకా ఇది పొంగొచ్చేలాగా అది ఏమి చేయకూడదు. పాలు ఇరిగిపోయినట్టు అయిపోతుంది అన్నమాట హై ఫ్లేమ్ మీద పెడితే. మీరు సిమ్లోనే పెట్టుకొని ఓపిక చేయండి, మంచి టేస్టీ చక్కగా ఆ కాడుతోటి అట్ట పెరుగుతోటి సలాడ్ కింద చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. హెల్త్కి అయితే చాలా మంచిది, తప్పకుండా ట్రై చేయండి. ఓపిక్గా చేసుకునే వాళ్ళకైతే ఇలాంటి బాగుంటాయి అన్నమాట. కానీ హెల్త్కి మంచిదైనప్పుడు జుట్టు బాగా పెరుగుతుంది, బాగా వస్తుంది జుట్టు కూడా, మన శరీరం కూడా బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది అన్నమాట చర్మం కూడాని. ఈ పాలు వల్ల, పెరుగు వల్ల, నూనె వల్ల, కొబ్బరి నూనె తెలుసు కదా మీకు, నేను ఇలాగే మాట్లాడుతూ ఉంటాను. ఈ లోపలనే ఇది హీట్ ఎక్కిటట్టు ఉంది, మళ్ళీ కలుస్తాను. ఇదిగోండి ఇలా టచ్ చేస్తుంటే బాగా కాలుతుంది అని అనుకుంటే చాలు, ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడు సరిపోద్ది ఈ హీట్ అయితేనే నేను కూడా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి మనకి కొంచెం వేడిగా ఉండాలన్నమాట. కొంచెం ఇవి చల్లారిన తర్వాతే మనం పాలు తోడు పెట్టుకోవాలి. వేడి మీద తోడు పెట్టినా ఏదైనా అంతే కదా, వాటర్ అనేది వచ్చేస్తుంది కాబట్టి కొంచెం గోరచ్చుగా ఉంటే సరిపోతుంది. ప్రస్తుతానికైతే ఇది స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా రైస్ కూడా కుక్ చేసేసుకున్నాక మీకు మళ్ళీ కనబడతాను నేను. ఈ లోపల పెరుగు కూడా చూపిస్తాను మీకు అది. సరే అండి, ఇదిగోండి పెరుగు తీసుకున్నాను. పెరుగు చాలా బాగుంటుంది ఇది. ఈ పెరుగు ఎలా తోడెట్టానంటే ముందుగా అయితే కనుక నేను మామూలుగా కొంచెం ఇంట్లో ఉన్న పెరుగుతోటే నేను తోడుపెట్టాను. లేదంటే చాలామంది ఎలా చేస్తున్నారంటే కొంచెం కార్న్ఫ్లోరు కలిపి వాటర్ కలిపి దాంట్లో కొంచెం ఇంకేంటారిక కార్న్ఫ్లోర్లో ఇంకేంటి కలుపుతున్నారు, యూస్ చేస్తున్నారు కాబట్టి మనకి పెరుగు న్యాచురల్ కాబట్టి మనకి మంచిగా పులుస్తుంది. నేను అలాగే తోడుపెట్టాను, చక్కగా ఉంది. ఇదిగో చూపించుతున్నాను చూడండి, ఇదిగోండి పెరుగు చూసారా ఎంత బాగుందంటే పెరుగు. నేను మనం ఇప్పుడు బాగా వేడి పాలు వేసుకోవద్దు, కొంచెం గోరచ్చగా ఉన్నప్పుడు కొంచెం సెకెక్కువ ఉంది అదే కొంచెం వేడి ఉంది కొంచెం నీళ్ళగా పైకి తేలిందన్నమాట లైట్గా. ఇంకా గడ్డ పెరుగులో ఉండాలి అంటే కొంచెం మనకి గేదె పాలు ఎలా అయితే చల్లారి పెట్టుకుంటాం ఈ సమ్మర్లో కొంచెం వేడి వేడి పాలు వేస్తే వాటర్ పైకి తేలిపోతుంది కదా, ఇదే అంతే. కొంచెం చల్లారిన తర్వాత కలుపుకుంటున్నాం. ఇదిగోండి వేడి చల్లారిపోయినాయి, చూపించినాను ఒకసారి. ఇదిగోండి పెరుగు మళ్ళీ ఇంకొక స్పూన్ వేస్తా. ఇది ఒకసారి బాగా కలపాలి. ఒక ప్లేట్ తీసుకురామా, దీని మీద మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. కదపకుండా మనకి ఇప్పుడు సాయంత్రం తోడు పెట్టాను కదండి, ఎర్లీ మార్నింగ్ చూసుకుంటే సరిపోతుంది. పెరుగు రెడీ, ఇదిగోండి పాలు తోడు పెట్టేసాం కదా, ఇంకా ఎర్లీ మార్నింగ్ మనకి పెరుగు అయిపోతుంది. ఇది పక్కన పెట్టేద్దాం, మూత పెట్టేసుకుందాం. అందాక అలా పక్కన పెట్టి మనం పెరిగడానికి చూపిస్తాను మీకు ఇప్పుడు.
అదిగోండి పెరుగు నేను కలిపేశాను. సాల్ట్ వేస్తున్నానండి కొద్దిగా. ఇప్పుడు అన్నం పెరుగన్నం చక్కగా తినచ్చు, దద్దోజనం కింద తాళం పెట్టుకుని కూడా తినచ్చు. బాగుంది, మామూలు పెరుగన్నంలాగే ఉంది, టేస్ట్ పర్వాలేదు. లైట్గా మనకి తెలుస్తుంది కొబ్బరి పాలు అని చెప్పేసి పెరుగు టేస్ట్ అయితే వచ్చింది, బాగుంది. ఇలా నేను కూడా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, హెల్దీ ఫుడ్ అని చెప్తాను నేను. చాలా మంచిదన్నమాట, సూపర్ ఉంది పెరుగన్నం, చూసారు కదా. ఇంకో స్పూన్ పెట్టుకుంటాను, ఒక మామిడిపండు తింటే ఇంకా బాగుంటుంది. మామిడిపండు అంజుకుని తింటే ఇంకా బాగుంటుంది. ఇదండి ఈరోజు అయితే వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇదిగోండి మిగతా పెరుగు కూడా ఉంది కదా, మా వాళ్ళకి వడ్డిస్తాను అన్నమాట. ఈరోజు వీడియో ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ కూడా వీలైతే చూపిస్తాను పెరుగు ఎలా తొడుగుందో అన్నది. దీని మీద బాగా తొడుకుంటుంది, ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడు కదిపేసాను అనమాట, కొంచెం అటు ఇటు, అంత కొంచెం పలచనైంది. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.